నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఇంద్రవెల్లిలో జరిగే రాష్ట్ర అభివృద్ధి యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి. నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు, సారా నల్ల బెల్లం నిల్వ చేసిన వారిపై కేసులు. ఆర్మూర్ పట్టణంలోని డాల్ఫిన్ బేకరీపై మున్సిపల్ అధికారుల దాడులు, కుళ్ళిన కేకులు కల్తీ ఆయిల్ వాడుతున్న వారిపై వేటు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో ప్రచార వాహనాన్ని ప్రారంభించిన ఎంవీఐ వెంకటస్వామి. నేటితో ముగిసిన సర్పంచ్ల పదవీ కాలం, ప్రజాసేవ చేసిన నాయకులకు సన్మానం. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల డాల్ఫిన్ బెంగళూరు బేకరీలో కుళ్ళిన కేకులు విక్రయించడంతో బాధితులు ఆందోళనకు దిగారు. డాల్ఫిన్ బెంగళూరు బేకరీ నుండి పుట్టినరోజు వేడుకల కోసం కేక్ తీసుకెళ్లి తిన్న పలువురికి వికారం రావడంతో పాటు కేకు నుండి దుర్వాసన రావటం, రుచి వేరుగా రావడంతో వెంటనే బాధితులు బేకరీని చేరుకుని యజమానిని నిలదీశారు. బాధితులు కుళ్ళిన కేకులు చూపించిన యజమాని పట్టించుకోక నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతో బాధితులు ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సైతం జవాబు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. కల్తీ ఆహారాన్ని తిని ప్రాణనష్టం జరిగితే ఫుడ్ ఇన్స్పెక్టర్ బాధ్యత వహించాలని హెచ్చరించారు. కల్తీ ఆహార పదార్థాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఫుడ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. వెంటనే అధికారులు పట్టించుకుని కుళ్ళిన కేకులు అమ్ముతున్న డాల్ఫిన్ బెంగళూరు బేకరీపై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ డాల్ఫిన్ బేకరీని పూర్తిగా పరిశీలించారు. బేకరీలో పదార్థాలు సరిగా లేకపోవడం పట్ల బేకరీ యజమానిపై ఆగ్రహించారు. ఇప్పటి వరకు బేకరీకి ఫుడ్ లైసెన్స్ లేకపోవడం గమనార్హమని, ఫుడ్ అధికారులు నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని బాధితులు వాపోయారు. నాటుసారా విక్రయించిన వారిపై చర్యలు తప్పవని ఆర్మూర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ స్టీవెన్సన్ అన్నారు. ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించే విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ ఎస్హెచ్ఓ స్టీవెన్సన్ మాట్లాడుతూ, విశ్వసనీయ సమాచారం మేరకు కోరట్పల్లిలో దాడులు నిర్వహించగా అక్రమంగా సారా నిల్వ ఉండడాన్ని గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. వారి వద్ద నుంచి సారా బెల్లం పానకం పటిక స్వాధీనపరచుకోవడం జరిగిందని, కేసు నమోదు చేశామని తెలియజేశారు. నాటు సారా ఒక విక్రయించిన, తయారు చేసిన, చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు తదితరులు ఉన్నారు. అక్రమంగా సారా నిల్వహించుకొని అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినట్లయితే చూసి లీటర్ల సారా, తర్వాత దానికి సంబంధించిన వాష్ అంటే బెల్లం పానకం కూడా అక్కడ లభ్యమైంది. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. విధంగా అక్రమంగా నిషేధించబడిన సారాను ఉపయోగించడం, వాడడం, తాగడం, ముంచుకోవడం నేరము. కాబట్టి వీరి మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తమై రిమాండ్కు పంపడం జరిగింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి యాత్ర ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్కతో కలిసి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రేపు ఇంద్రవెల్లిలో నిర్వహించే సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యలపై సిపిఐ అలుపెరగని పోరాటాలు చేస్తుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన పలువురు సిపిఐ పార్టీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మ మాట్లాడుతూ, దేశ ప్రజలను నమ్మించి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని తెలియజేశారు. దేశంలో హిట్లర్ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ బాటలోనే జిల్లా ఎంపీ అరవింద్ సైతం నడుస్తున్నారని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మాయమాటలతో మోసం చేశారని అన్నారు. ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి అరవింద్ ఇప్పటివరకు తీసుకురాలేకపోయారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంచర భూమయ్య, సుధాకర్, ఆరేపల్లి సాయిలు తదితరులు ఉన్నారు. నిరుపేద ప్రజల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడానికి, వ్యవసాయ కార్మికులకు ఉపాధి గ్యారెంటీ పథకం అమలు చేయడానికి,
రైతులకు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్లో ఏమైనా మెరుగైన నిధులు కేటాయించారా? వీటన్నింటినీ మనం గమనిస్తే ఇటు పూజ అన్నమాట. ఈ సందర్భంగా ఆరుమూరు ప్రజలందరికీ, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా బీజేపీ చెప్తున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమని కోరుతా ఉన్నాను. తల వంచి దండం పెడుతూ క్షమాపణలు చెప్పిన ప్రధానమంత్రి ఇన్ని రోజుల తర్వాత కూడా 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినంగా మార్చి ఈ రోజు ఫ్యాక్టరీలలో కార్మికులను పని చేయమని నిర్బంధకాండకు గురి చేస్తా ఉంటే ఈ కోడులు వద్దు, ఈ కోడులను రద్దు చేయమని కార్మిక లోకం అంతా ఈ రోజున వెత్తన లేచి పోరాడుతా ఉంది. ఫిబ్రవరి 16వ తారీఖున భారతదేశ గ్రామీణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలియజేసింది. ఆర్మూర్ నూతన సీఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రవికుమార్ ను పోలీస్ స్టేషన్ లో జీజీ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ ఎంజేఎఫ్ నివేదన్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజల సైతం సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ మాజీ అధ్యక్షుడు మంచిర్యాల కిషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు నజీరుద్దీన్, విశాల్, అజీజ్ తదితరులు ఉన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట స్వామి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంబీఐ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంబీఐ వెంకటస్వామి మాట్లాడుతూ, జనవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియమ నిబంధనలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీఐ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఉద్యమిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా అని చెప్పకుండా విమర్శలు చేయడం తగదని తేల్చి చెప్పారు. ఇలానే విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. యునైటెడ్ ఫ్రంట్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు గురువారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ దత్తాత్రేయులు మాట్లాడుతూ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం బీసీ హక్కుల సాధనకు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటించారు. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఇటీవల ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ స్పీకర్ను కలిసి వినతి పత్రాన్ని అందించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత ఉద్యమిస్తే అప్పటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయాన్ని ప్రస్తావించారు. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో ఈ నెల 2వ వారంలో ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 11లోగా అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ రోజు పూలే గారి విగ్రహావిష్కరణ అనేది ఒక ప్రజాస్వామికమైన డిమాండా కాదా? ఆ మహోన్నతుడిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందా లేదా? ఆ అంశాన్ని మాట్లాడండి. ఆ కార్యక్రమాన్ని మేమంతా ముందుకు తీసుకెళ్తున్నామా లేదా అనే విషయాన్ని మాట్లాడండి. అది మనందరికీ సమ్మతమా కాదా అనేది మాట్లాడండి. కానీ దానికి విరుద్ధంగా కవిత గారు మాట్లాడారు, ఇంకోటి మాట్లాడారు అని అత్యంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈరోజు చట్టసభలో అంబేద్కర్ గారి సరసన అంబేద్కర్ గురువైనటువంటి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వెంటనే మరి అక్కడ ప్రతిష్ఠించాలని యూపీఎఫ్ చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తుంది. లేదంటే 60% ఉన్న తెలంగాణలో బీసీలు మీకు రాబోయే కాలంలో తగిన రీతిలో బుద్ధి చెప్తారు. వెంటనే ఇది చేసి, ఇది ఛాంపియన్ క్వశ్చన్ కాదండి. జ్యోతిరావు పూలే విగ్రహం మేము అడుగుతున్న డిమాండ్ ఏదైతే ఉందో
దాని మీద మాట్లాడండి. సాక్షిగా ఏర్పాటు చేస్తే సరే సరే, ఆయన జన్మదినం ఏప్రిల్ 11 లోపల మీరు విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటిస్తే సరే సరే, లేకపోతే ఇవాళ ఎమ్మెల్సీ కౌత గారి ఆధ్వర్యంలో ఏదైతే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉందో ఇది మహా ఉద్యమంగా మార్చడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను సమన్వయం చేసుకొని మా బీసీల దమ్మేందో బీసీల ధైర్యం ఏందో కూడా చూపిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ మా శ్రీకాంతాచార్యం కోరుకుని అనేక మందిని చంపింది, మా అందరి మీద కేసులు పెట్టింది, మా అందరిని అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది, ఒక్కొక్కరి మీద 180 కేసులు 150 కేసులు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, ఇది తెలంగాణ ఉద్యమం నడిచింది. 52 నుంచి 69 కోరుకొని ప్రతి సందర్భంలో తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా, తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా పనిచేసింది. మా బిడ్డల్ని పుట్టడం పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీని. ఆ చైతన్యం, మా పోరాటం మా దగ్గర ఉంది, ఖచ్చితంగా మీరు చవిచూస్తారు, మరొకసారి ఆ పోరాటాన్ని చవిచూస్తారని చెప్పేసి హెచ్చరిస్తారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కళాశాలల ప్రధానాచార్యులతో విశ్వవిద్యాలయ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డైరెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని కొత్తగా ఏర్పాటైన ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీసీఏ కళాశాలలకు 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచే ఏఐసిటిఈ అనుమతులు తప్పనిసరి అని సూచించారు. ఈ మేరకు అన్ని కళాశాలలు తప్పనిసరిగా అనుమతులకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాత కొత్త కళాశాలలకు ఏఐసిటిఈ గడువు ఫిబ్రవరి 7 వరకు పొడిగించిన నేపథ్యంలో అన్ని కళాశాలలు నిర్ణీత గడువులో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అనుమతులలోని కళాశాలలకు వచ్చే ఏడాది నుంచే అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను విశ్వవిద్యాలయం తొలగించి వర్సిటీకి సహకరించాలని కోరగా రిజిస్ట్రార్ గారితో చర్చించి విషయం నిపుణులతో వర్క్షాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఆడిట్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మరియు పాలక వర్గానికి వీడ్కోలు సమావేశం నిర్వహించి శాల్వా పూలమాలలతో సన్మానించారు. అనంతరం సర్పంచ్ ఏనుగు శ్వేతాగంగారెడ్డి గ్రామ సర్పంచ్ పదవీ కాలంలో సహకరించిన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, గ్రామంలోని వివిధ శాఖలకు చెందిన ఆరోగ్య కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్లకు, ఉపాధి హామీ వీవోలకు, గ్రామ పంచాయతీ ఎలక్ట్రిసిటీ లైన్మెన్ నరేష్కు, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లిన మీడియా మిత్రులు K6 రిపోర్టర్ SM ప్రభును మరియు వివిధ శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శాల్వా గిఫ్ట్ మెమోంటోలతో సన్మానించారు. అనంతరం సర్పంచ్ ఏనుగు శ్వేతాగంగారెడ్డిని వీడ్కోలు సమావేశంలో గ్రామస్తులు శాల్వా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగు శ్వేతాగంగారెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు గ్రామానికి సహకరించిన పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన వివిధ శాఖల వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కరోనా సమయంలో తనతో పాటు అహర్నిశలు ప్రజలకు సేవలు అందించిన ఆరోగ్య కార్యకర్తల సేవలను కొనియాడారు. అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఉపాధి హామీ సిబ్బంది, IKP వీవోల సేవలు మర్చిపోలేమని అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలనేనివని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు శ్వేతాగంగారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవనీత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. అది చేపించుకుందాం, అంత మంచిగా ఎక్కడ కూడా లేదు డబుల్ డోర్, అది మైకేసుకొని పొద్దున తడి చెత్త పొడి చెత్త ఇలా మనకు అలవాటు లేదు, మోరలలో వస్తాం లేకుంటే ఏడన్నో వస్తామని దేని దానికి సాక్రిఫికేషన్ చేసి ఇలా బండ్లే ఇయ్యాలనే సదాలవాటు చేయాలని కూడా మనం ప్రతి ఇంటికి పొడి చెత్త తడి చెత్త డస్ట్బిన్ ఇచ్చుకున్నాం. అట్లనే ప్లాస్టిక్ కవర్లు వాడద్దు అని ఉద్దేశంతో మనం పంచాయతీ లోపల 2 మిషన్లు పెట్టించి 15 రోజుల పాటు ఎవరైనా వస్తే బైకులలో అనౌన్స్ చేసుకుంటా ఉచితంగా గ్రూప్ బ్యాగులు కుట్టించినాం. ఆ పాఠశాలలో మన పాఠశాలలో చదివే పిల్లలు మా దగ్గర ఇంత మంచి పార్క్ ఉందా సార్ అని ఆశ్చర్యపోయారు. అంత సుందరంగా తీర్చిదిద్ది మంచి చేత ప్రారంభించబడి చాలా చక్కగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యం వల్ల కొంతవరకు డ్యామేజ్ అయినా కూడా ఇప్పటికీ చూడచక్కగా ఉంది. అట్లాగే బావు పక్కన నిర్మించినటువంటి శ్మశాన వాటికి కావచ్చు, పల్లె ప్రకృతి వనం, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామంలో చేసిన అభివృద్ధి కావచ్చు, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెయ్యి ఆ ఫ్రెండ్లీ నేచర్ నాకు తెలిసి మీరు ఇంతమంది గ్యాదర్ కావడానికి సక్సెస్ కారణం. నేను రాగానే చూస్తేనే అసలు చాలా ఆఫీసులలో ఇంత వెదర్ ఉండదు,
టేబుల్ కానీ ఈ పద్ధతి చూస్తేనే అర్థమైతే అంత సిస్టమేటిక్గా ఉంది. సో సార్ ఈ 5 ఇయర్స్ నుంచి చాలా బాగా చేస్తుంటారు, అట్లనే వార్డ్ మెంబర్ కూడా అందరూ కోఆపరేటివ్గా ఉండి ఈ గ్రామాన్ని ఇంత బాగా అభివృద్ధి చేసినందుకు మీ అందరికీ వార్డ్ మెంబర్లకు తర్వాత సర్పంచ్ మేడం గారికి సార్ గారికి మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరి పంటను పరిశీలించి యాసంగి వరి పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను గురించి రైతులకు వివరించినట్లు మండల వ్యవసాయాధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెదజల్లే పద్ధతిలో ఒక వ్యక్తి ఒక రోజులో 4 ఎకరాల వరకు విత్తనాల్ని వెదజల్లి వరిని సాగు చేసుకోవచ్చు, కావున ఈ పద్ధతిలో సాగు చేయటం వలన కూలీల కొరతను అధిగమించవచ్చని, నారుమడి యాజమాన్యం మరియు నాట్లు వేయడానికి అవసరమయ్యే ఖర్చులు సుమారుగా 5 నుంచి 8 వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చునని తెలిపారు. 10 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది, కావున విత్తన ఖర్చును కూడా ఆదా అవుతుందని, ఈ పద్ధతిలో సాగు చేసిన వరి 10 నుంచి 15 రోజులు ముందుగానే కోతకు రావటం జరుగుతుంది, కావున నీటిని పొదుపు చేసుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నిహారిక రైతులు పాల్గొన్నారు. సాంద్ర నిలిపితోల్ గుళికలు అయితే 4 కిలోలు, లేదా కాటాప్ హైడ్రాక్లోరైడ్ ప్లస్ ఇమామెక్టిన్ బెంజైట్ గుళికలు అయితే 3 కిలోలు, లేదా క్లోరాంత్ర నిలిపితోల్ ప్లస్ థయోమిథాక్సైన్ గుళికలు అయితే 2.5 కిలోలు ఎకరానికి చల్లుకోవాలి. అలాగే ఈ యాసంగి వరిలో అవసరమైనంత మేరకు మాత్రమే యూరియా చల్లుకోవాలి. ఒకవేళ ఈ యొక్క డోసు మనం యూరియా ఎక్కువ స్థాయిలో వేసినట్లయితే ఇప్పుడు అగ్గి తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది, కావున రైతులు అవసరమైనంత మేరకు దఫాదఫాలుగా యూరియాను వేసుకోవాలని కోరడం జరిగింది. బాల్కొండ మండలం కిసన్ నగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులకు గురువారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ తులసి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వార్డు మెంబర్లను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ నాగభూషణం, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు పురుషోత్తం మల్లారెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్ర కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాక్లూరు మండలంలోని సాట్లపూర్ తాండాలో సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సర్పంచ్లు, పాలకవర్గం సభ్యులను గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచ్ గంగాధర్ను పాలకవర్గం సభ్యులు, అధికారులు, గ్రామస్తులు సన్మానించారు. అనంతరం సర్పంచ్ చేతుల మీదుగా పాలకవర్గం సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామస్తులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పారు. పదవీకాలంలో ఉన్న తనకు సహకరించిన గ్రామస్తులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రవెల్లిలో జరిగే రాష్ట్ర అభివృద్ధి యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఆర్మూరు బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి. నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు, సారా నల్ల బెల్లం నిల్వ చేసిన వారిపై కేసులు. ఆర్మూర్ పట్టణంలోని డాల్ఫిన్ బేకరీపై మున్సిపల్ అధికారుల దాడులు, కుళ్ళిన కేకులు, కల్తీ ఆయిల్ వాడుతున్న వారిపై వేటు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో ప్రచార వాహనాన్ని ప్రారంభించిన ఎంవీఐ వెంకటస్వామి. నేటితో ముగిసిన సర్పంచ్ల పదవీకాలం, ప్రజాసేవ చేసిన నాయకులకు సన్మానం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.